హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేయబోతున్నాండి వెరైటీగా. ఇలా మీరు చేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. వర్షం వస్తుంది కదండి, వేడివేడి బజ్జీలు చేసుకొని తినాలనిపిస్తుంది. ఇలా చేసుకోండి మీరు కూడా, వర్షానికి వేడివేడి బజ్జీలు చేసుకొని తినాలనిపిస్తుందండి. మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో చేసి అప్లోడ్ చేసిన, టేస్ట్ బాగుంటాయి. ఇలా చేసుకొని తినండి వర్షానికి. ఇట్లా బజ్జీలు చేసుకోవడానికి ఇట్లా లావు మిరపకాయలు తీసుకోవాలండి. ఇట్లా గ్రీన్ కలర్ ఉన్నా సరే, ఇట్లా వైట్గా ఉన్నా సరే ఇట్లాంటి బజ్జీలు తీసుకోవాలి. ఇట్లాంటి మిరపకాయలు తీసుకోవాలి, ఇట్లా లావు ఉన్నాయి ఇట్లాంటివి. గ్రీన్ కలర్ అయినా ఈ కలర్ అయినా తీసుకోవాలి, బాగుంటాయి. ఇవి 1/2 కేజీ మిరపకాయలండి, బజ్జీ మిరపకాయలు తీసుకున్నాం కదా. ఇవి నీట్గా గడుక్కొని తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలండి. ఇట్లా ఈ బజ్జీ మిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకొని ఇలా గింజలన్నీ తీసేసుకోవాలండి. ఇట్లా అన్ని గింజలన్నీ తీసేసుకోవాలండి. ఇంకన్నీ ఇట్లా తీసుకోవాలి. అన్నీ ఇట్లా కట్ చేసుకొని స్పూన్ తోటి వెనక సైడ్ మొత్తం గింజలు తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు అన్ని గింజలు తీసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని మీడియం సైజు 2 ఆలుగడ్డలు అండి ఇట్లా ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకోవాలండి. ఇలానే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి సన్నగా. ఇప్పుడు ఇలా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. ఇలానే ఒక 1/2 టీ స్పూను వామన్నాలు చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. సన్న కట్ చేసుకొని నీట్గా గడుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇల్లనే 2 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇదంతా కలిసిందాక మంచిగా కలుపుకోవాలండి. ఇది మంచిగా కలుపుకున్నాం కదండి, ఇలా 1 టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం పిండుకోవాలండి. ఇదంతా కలిసిందాక నిమ్మరసం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనం కట్ చేసుకొని గింజలు తీసుకుని మిరపకాయలు తీసుకోవాలి. ఇవి తీసుకొని మనం కట్ చేసుకున్న మిరపకాయలు తీసుకోవాలండి. తీసుకొని మనం కలుపుకున్న ఈ పేస్ట్ అంతా ఇలా పెట్టుకోవాలండి, దీని నిండా పెట్టుకోవాలి. ఇంకన్నిట్లలో ఇట్నే పెట్టుకోవాలండి. ఇంకన్నిట్లల్లా ఇట్లా పెట్టుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ మంచిగా మిరపకాయ బజ్జీలకు అన్నిట్లలోకి ఇట్లా పెట్టుకోవాలి. అన్నిట్లలో ఇట్లా నిండుగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఇలానే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలానే 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఇలానే టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలానే 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను వామ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలానే వేడివేడిది 2 టేబుల్ స్పూన నూనె వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి కలిసిందాక. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదండి, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా లూజు కాకుండా మంచిగా మిరపకాయ బజ్జీ మిరపకాయలకి కోటింగ్ అయ్యేటట్టు అంత లూజు అంత టైట్ కాకుండా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిందాక ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. మంచిగా కలవాలి. ఇప్పుడు ఈ పిండి మంచిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని మన
మిరపకాయలు మునిగంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఇట్లా పిండి మంచిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ మిరపకాయలు తీసుకోవాలి. మసాలా పెట్టుకున్నాయి, ఇదంతా మంచిగా ఇట్లా ముంచుకోవాలి. ఇట్లా కోటింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా ముంచుకొని నిండుగా అంత కలిసేటట్టు ఇట్లా ముంచుకొని ఇట్లా వేసుకోవాలండి ఆయిల్. ఇంకన్నీ ఇట్లా వేసుకొని ఇట్లే కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా వేసుకొని తిక్కేసుకుంటా ఇట్లా కాల్చుకోవాలండి. ఇట్లా కాల్చుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒకసారి బజ్జీలు చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా, వర్షం వచ్చినప్పుడైనా, ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలా చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటాయండి, చాలా బాగున్నాయి. ఇలా చేసుకోండి, చాలా బాగున్నాయండి. ఇలాంటి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి, క్యాప్సికమ్ బజ్జీలు, మినుంపిండి బజ్జీలు, శనగపిండితో కూడా వేరే రకంగా చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి. అవన్నీ చూసి తినాలనిపించినప్పుడు, ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.